అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఎవడన్నా సరే ఎంత పిచ్చుండాలి వాళ్ళకి, నేను మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యపానం అమ్మటం ఏంటని మనకెవరికి, మన అందరికి ఆంధ్ర ప్రజలకు పిచ్చొచ్చేసిందా? ఎవరు మాట్లాడరా దీని మీద? కోపాలు రావా అంటే అంటే మనందరికి ఉదాసీనత వచ్చేసింది, పిరికితనం ఉదాసీనత ఆవహించేసింది. నేను అందుకనే వెరీ రెగ్యులేటెడ్ మన పాలసీని మాట్లాడుతాను, మనకి లికర్ పాలసీ. సో మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్తున్నానంటే, ఇట్ ఈస్ అ హై టైమ్ టు కిక్ వైసీపీ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ అ హై టైమ్. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజున ప్రతిపాదిస్తుంది, నేను మొన్న ఇచ్చిన ఈ పిలుపుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్న దానికి, పవర్ షేరింగ్ కానీ జనసేన 2024 ఎన్నికల్లో చాలా బలమైన స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెడుతుంది. ఎక్కడ ఎన్ని ఎక్కడ అని కాదు, ఆ వ్యూహం నాకు వదిలేండి. 10 సంవత్సరాలు పార్టీని తీసుకొచ్చినండి, మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి ఆదరాభిమానాలతోటి, మీ అందరి ప్రేమతోటి, మీ అందరి ఆదరాభిమానాలతోటి 10 సంవత్సరాలు నేను పార్టీని తీసుకొచ్చాను ఇక్కడ దాకా. అలాంటి నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి. ఎందుకు చెప్తానంటే, జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చేస్తుంది. ప్రయారిటీ పొలిటికల్ స్టెబిలిటీ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. దాని నెక్స్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ ఫస్ట్ టైం స్ట్రీమ్ లైన్ చేద్దాం అందరినీ. పోలీస్ అధికారులకి, మిగతా అధికార యంత్రాంగానికి వారి బాధ్యతను గుర్తు చేద్దాం మనం ఒకసారి. పోలీస్ అనేవాడు ఎలా ఉండాలి, ఐఏఎస్ అధికారులు ఎలా ఉండాలి గుర్తు చేద్దాం ఒకసారి. అలాగే అధికారాన్ని ఎలా పంచుకుందాం, ఏం చేద్దాం, అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని పార్లమెంట్లో కూడా జనసేన వెళ్ళాలి. పార్లమెంట్కి కూడా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ రావడానికి మన గొంతు వినిపించాలి. ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి వలస లాగటానికి, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా వలసలు లాపుదాం, 2 లక్షల మంది వెళ్ళిపోయి తిరిగి వెనక్కి పిలిపిద్దాం అందరిని. అలాగే మత్స్యకారులకి ఎక్కడో వెళ్ళి గుజరాత్ మన తమిళనాడుకి వెళ్ళకుండా ఇక్కడే మనకి 974 కిలోమీటర్స్ ఉన్న తీర ప్రాంతంలోనే మనం ఇక్కడే ఉండేలాగా చేసుకుందాం. ఇక్కడికి ఉపాధి అవకాశాలు తెచ్చుకుందాం యువతకి. ఉద్యోగులకి భద్రత ఇద్దాం. పర్మనెన్సీ లేని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వారికి ఉద్యోగ భద్రత ఎలా తీసుకురావాలని ఆలోచిద్దాం.